టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కళ్యాణ్ రామ్ ఒకరనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ తన హిట్టు ఫ్లాపుల గురించి వాస్తవాలు చెప్పే కొద్దీ అతి కొద్ది మంది నటుల్లో ఒకరు కావడం గమనార్హం. అయితే హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి కళ్యాణ్ రామ్ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని వెల్లడించడానికి కూడా కళ్యాణ్ రామ్ ఇష్టపడరు. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి అని అభిమానులకు తెలిసిన ఆమె గురించి అంతకుమించి ఎక్కువగా తెలియదు. కళ్యాణ్ రామ్ స్వాతిల వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కావడం తెలుస్తోంది. పెళ్లిన తర్వాత కళ్యాణ్ రామ్ స్వాతి అన్యోన్యంగా జీవితం కొనసాగిస్తున్నారు. డాక్టర్ చదివిన స్వాతి పెళ్లి తర్వాత మాత్రం కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వాతి ధనవంతురాలు కుటుంబానికి చెందినటువంటి యువతి కాగా ఆమె కుటుంబానికి ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారం. స్వాతి పిల్లల కోసం ప్రాధాన్యత ఇస్తూ పిల్లల కెరీర్ మరింతగా ఎదగడానికి తన వంతు సహాయపడుతున్నారు. కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి సొంతంగా విఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బెంబిసార సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ శాతం పనులు ఈ సంస్థలోనే జరిగాయి. కోట్ల రూపాయల ఆస్తులున్న స్వాతి మాత్రం చాలా సింపుల్గా ఉండడానికే ఇష్టపడుతుంది. కళ్యాణ్ రామ్ స్వాతి దంపతులకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది. కెరియర్లో మంచి సక్సెస్ కావడానికి స్వాతి తన వంతు సహకారం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బయటగా నిర్మాతల కోసం పనిచేస్తే ఒక సినిమాకి 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ కెరీర్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫ్యామిలీకి చెందిందని కోటాను కోట్ల ఆస్తి ఉందని తెలిసి అందరూ కూడా నోరెళ్ళ పెడుతున్నారు. అంత ఆస్తి అంత చదువు ఉన్నా మరి ఎంతో చక్కగా ఒక గృహిణిగా ఉందంటే ఆమెను చూసి ఈ తరం అయినటువంటి హీరోయిన్లు ఎంతైనా నేర్చుకోవాలి.